Hi, this is Siva Reddy. Please subscribe Philip Trick. సుమారుగా 5000 షోలు అంటే మొత్తం వరల్డ్ వైడ్ అంతేనండి. వరల్డ్ వైడ్ 5000 షోలు మొత్తంగా కలుపుకొని 5000 ప్రోగ్రామ్స్ 5000 ప్రోగ్రామ్స్ అలా ఆ తర్వాత ఇంకేం లెక్క పెడతామండి మనం. స్పాన్ ఆఫ్ ఇయర్ అండి. నేను చెప్పాను కదా 6th క్లాస్ నుంచి అట్లా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో బాగా ఈ షోలు ఈ బట్టి మొత్తం ఒక అంటే కొంచెం వేదికలు పెద్ద పెద్ద వేదికలు ఎక్కుతూ అంటే లైక్ ఇట్లా హైదరాబాద్ వచ్చి తర్వాత రవీంద్ర భారతిలో లేకపోతే ఇంకేదో 100 డేస్ ఫంక్షన్స్ సినిమా ఫంక్షన్స్ అవో ఇవో ఉంటాయి కదా ఇట్లాంటివి అట్లా కొన్ని రియల్ ఎస్టేట్ ఫంక్షన్స్ అవి అట్లా పెళ్ళిళ్ళు రిసెప్షన్స్ బర్త్డే పార్టీలు అట్లాంటివి అన్నిటికీ అట్లా కొంచెం ఆ టైప్లో స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక 25 ఇయర్స్ నుంచి 25 to 30 ఇయర్స్ ఆల్రెడీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే 25 ఇయర్స్ కానీ 95లో షూట్ స్టార్ట్ అయింది 96లో వచ్చింది పిట్టల ద్వారా అది సానా యాదిరెడ్డి గారు 96 అంటే వేసుకోండి ఇంకా అదే అవును అవును సానా యాదిరెడ్డి గారు ఎస్ అదే ఆయన ఫస్ట్ మూవీ నాకు ఇచ్చింది అవకాశం సో అప్పుడు వెళ్తే ఆయన ఇంటికి వెళ్తే ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు నేను మిమిక్రీ చేస్తానండి స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తున్నాను ఏ చేయన్నాడు ఒక 4-5 జోకులు చెప్పా పగలబడినా వాడు నవ్వి వెంటనే అడిగాడు ఈ జోక్స్ మన సినిమాలో పెట్టుకోవచ్చా అక్కడక్కడ దీన్ని కొంచెం మార్చుకొని అది ఇది అని పెట్టుకోండి సార్ బ్రహ్మాండంగా పెట్టుకోండి సరే అన్నాడు నీవు ఏంది నీ ఇంట్రెస్ట్ ఏంటి అని అన్నాడు ఏమైదావని హైదరాబాద్ షిఫ్ట్ అవుతావా ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తావా ఏదంటే లేదని ఆర్టిస్ట్ అవుదామని ఉంది యాక్టర్ అవుదామని ఉంది సినిమాలో నటించాలి ఒక్కసారి నాకు కనబడాలని ఉంది అని ఎందుకంటే ఇక డైరెక్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయనే కదా అని అనేసరికి అవునా ఇది కూడా ఉంది దాని దగ్గర అవును అంటే మనం మన సినిమాలు చేద్దులే అని అన్నాడు అని బాక్సింగ్ రిఫరీ క్యారెక్టర్ ఇచ్చారు హార్స్మెన్ బాబు ఫైట్ మాస్టర్ గారు ఇటు అలీ అన్న హీరో సో అప్పటికి నాకు అలీ గారు సార్ అన్న కాదు సో వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ మధ్యలో నన్ను కొడుతుంటారు ఈయన అలీగారిని కొట్టబోతూ ఉంటే అలీగారు వంగుతారు వచ్చి నాకు తగులుతుంది అలీగారు ఆయన కొట్టబోతుంటే హార్ట్స్మెన్ బాబుని కొట్టబోతుంటే ఆయన తప్పుకుంటారు నాకు తగులుతుంది నేను పడిపోతుంటాను సో ఇది ఒక చిన్న కామెడీ సీను బాగా బ్రహ్మాండంగా చేశా దాంతో ఇంకా వాళ్ళు కంటిన్యూగా వరుసగా సానయాదిరెడ్డి గారి మూవీసే చేశా అన్నమాట పిట్టల ద్వారా సర్కస్ సత్తిపండు ప్రేమ పల్లకి బ్యాచిలర్స్ చేసిన తర్వాత చిన్న క్యారెక్టరే అది టీవీలో యాడ్ వస్తుంది మనకు బయోస్కోప్ అని చెప్పేసి అట్లా వచ్చేది అప్పుడు మార్నింగ్ 8:30 సంథింగ్ ఆ దాంట్లో నా యాడ్ వస్తూ ఉందన్నమాట క్యాష్ రెడీయా ఫిగర్ రెడీ వస్తావా అని ఇట్లా నడుచుకుంటూ ఇట్లా ఊగుతూ నడుచుకుంటూ పోతా అన్నమాట అది యాడ్ వస్తుంది అది పోకూరు బాబురావు గారు చూసి ఈ తరం ఫిలిమ్స్ వెంటనే ఆ అబ్బాయి ఎవరు అని చెప్పేసి సానయాదిరెడ్డి గారికి ఫోన్ చేస్తే సానయాదిరెడ్డి గారు మా పక్కింటోళ్ళకి ఫోన్ చేసి అప్పుడు నేను అక్కడ పక్కింటోళ్ళ నెంబర్ ఇచ్చి వచ్చాను అనమాట ల్యాండ్లైన్ ఓకే సో మనకి ఎక్కడితే అప్పుడు పేజర్లు ఫోన్లు ఏం లేవు అదే అప్పుడు పేజర్ ఊపు బాగా నడుస్తూ ఉంది బట్ లేదు మన దగ్గర అప్పుడు అంతా సరే అప్పుడు ఆయన ఫోన్ చేసి ఇట్లా పెద్ద బ్యానర్ నుంచి కాల్ వచ్చింది నేను ఈ ఎల్లికలు అమీర్పేటలో ఆఫీస్ సరే అని చెప్పేసి వెళ్ళడం అక్కడి నుంచి ఇంకా వాళ్ళు హీరోగా అనడం నన్ను నేను హీరో ఏంటి అని చెప్పేసి షాక్ తినడం దానితోడు నేను అప్పటికి వీరాభిమాని మీనా హీరోయిన్కి మీనా గారికి బాగా వీరాభిమాని అని ఓకే పిచ్చి నాకు మీనా గారు అంటే ఆ టైంలో మీనా గారు పక్కన అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇదంతా ఎటకారమా లేకపోతే నిజమేనా అని వెనక ముందు అవ్వడం ఆ ఆఫీస్ బాయ్లను అడగడం వాళ్ళు కూడా చాలా ప్రేమగా మాట్లాడేది వాళ్ళంతా వాళ్ళ కిచెన్లోకి వెళ్ళేసి వంటగదిలోకి వెళ్ళి అడిగేవాడిని ఆ అబ్బాయిని ఏంటి నిజమైన సార్ నన్ను పెట్టుకుంటారా తీస్తారా లేదు మా సారు చెప్పాడంటే ఖచ్చితంగా అంటే అప్పటిదాకా మనకు బాబురావు గారు పోకూరి బాబురావు గారు అంటే ఇంత అది అని మనకు తెలియదు కదా అప్పుడప్పుడే కదా అప్పుడప్పుడే మనం ఇండస్ట్రీకి వచ్చాం ఇతర ఫిలిమ్స్ అని మాత్రం తెలుసు రేపటి పౌరులు ప్రతిఘటన అని నేటి భారతం ఇట్లాంటివి అన్ని టీ కృష్ణ గారు ఆ బ్యానర్ అని చెప్పేసి అట్లా ఆ టైప్లో తెలుసు కానీ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనకు అంత డెప్త్గా తెలియదు కదా సో ఆయన మాట అంటే మాటే అని చెప్పేసి అని అంటే అప్పుడు ముప్పలేని శివ గారిని డైరెక్టర్ని పిలిచి వీడు చూడు అబ్బాయి ఎట్లా చేస్తున్నాడు అది అని చెప్పేసి అని చెప్పేసి అంటే అవునా ఓకే మరి మామూలుగా నువ్వేం చేస్తుంటావు అని అన్నా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి అంటే ఈ ఆర్టిస్ట్గా కాకుండా ఏం చేస్తుంటావు నువ్వు అని చెప్పేసి అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అండి అన్నా మిమిక్రీ ఆర్టిస్టా ఏది చెయ్యి నిజమా అంటే అవును అరే నీ బండపడ మాకు ఈ సినిమాలో కావాల్సింది ఒక మిమిక్రీ కళాకారుడే ఆయన అని చెప్పేసి అప్పుడు నన్ను పెట్టారన్నమాట అది మంచి పేరు తెచ్చింది హీరో శివాజీని అనుకున్నారు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి ఇంకా నేను ఒరిజినల్ మిమిక్రీ ఆడిషన్ దొరికేసరికి ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయారు
ఓకే ఇంకా ఫిక్స్. అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది, చాలా చాలా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇండస్ట్రీకి బాగా తెలిసిపోయింది ఇతను ఒక మిమిక్రీ కళాకారుడు అని. రైట్. మామూలుగా పబ్లిక్కి నేను ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా ఇతర పబ్లిక్లు కానీ నేను లైవ్గా వెళ్ళి వాళ్ళ ఊర్లోనో వాళ్ళ కాలనీలోనో ప్రోగ్రామ్ చేస్తే తప్ప శివారెడ్డి అనేది తెలియదు కదా వాళ్ళకి, అప్పుడే తెలుస్తుంది. సో తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ సినిమా ద్వారా నేను మిమిక్రీ చేయడం. అయితే ఫస్ట్ ఏంటంటే అదంతా జిమిక్కేమో అనుకున్నారు. దాని తర్వాత నేను నా ఇంటర్వ్యూలలో టీవీ ఇంటర్వ్యూలలో నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలలో నేను మిమిక్రీ యాక్షన్ ఒరిజినల్గా ఎంతే కుక్క అట్ట సుత్తమ్మ పెట్టు గడ్డి తిన్ను ఎంటది అని చెప్పేసి ఆ ఎల్బి శ్రీరామారావు గారు మన తండ్రి నేను కొడుకు క్యారెక్టర్ అని అంటున్నారు. వీడు చేస్తున్నాడు లైవ్గా అబ్బా అంటే వీడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఒరిజినల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ ఇతను అన్నట్టుగా. ఓకే అట్లా ఇంకా ఎక్కువ స్కోప్ వచ్చింది. స్కోప్ వజ్రోత్సవాలకు సంబంధించింది అంత హైలైట్ ప్రోగ్రాము ఒక రకంగా లాస్ట్ టైంలో కదా మీరు స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది కదా. యాక్చువల్లీ అయితే నా స్కెడ్యూల్ ఇంకా ఎర్లీగా ఉండింది. ఓకే అది స్కిప్ అయిపోయింది, దాన్ని తొక్కేసారు. అది స్కిప్ అయిపోయేసరికి అది నేను కాలుగాలిన పిల్లిలాగా టెన్షన్ పడుతూ ఇంత మంచి ఐటెం కదా ఇంత కష్టపడి ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాను కదా చెయ్యాలా. ఎవరికైనా ఉంటుంది అన్న అన్న ఎంత పెద్ద కళాకారుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్కైనా కూడా మళ్ళీ ఎక్కడన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ వేదిక మీద తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి ఆడియన్స్కి లేదా పెద్దవాళ్ళకి. అందులో మన సినిమా ఫంక్షను ఈ వజ్రోత్సవాలలో నేను కనబడాలి నేను చెయ్యాలి అనే తపన. అందులో అద్భుతమైన ఐటెం అది ఆ మూడు నాలుగు రోజులు చేసిన ఫంక్షన్ కూడా అందరూ శివారెడ్డి నీది వన్ ఆఫ్ ద హైలైట్ వజ్రోత్సవాలకి అని చెప్పేసి చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే గుండె నిండిపోయింది, కడుపు నిండిపోయింది. అసలు అలా అలా అట్లాగే అట్లాంటి ప్రోగ్రాము నేను మిస్ అయిపోతానేమో అని టెన్షన్ నాకు భయం. ఆ టైంలో చిరంజీవి గారు అటు వెళ్తూ మా ఆయన ఏదో మాట్లాడారు, మాట్లాడేసి కింది దిగి వెళ్తూ ఉండి శివారెడ్డి నువ్వేంటి నువ్వు ఎప్పుడు నీది అయిపోయిందా అని అన్నాడు. లేదన్న గారు 8:30 ఉండింది బట్ అరే ఇంకేమో ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది కదా సరే ఓ పని చేయి నువ్వు వెళ్ళి చేసేసే ఈ ఐటెం తర్వాత కొంచెం ఆడియన్స్ అంతా కొంచెం డల్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు నువ్వు చేసే వెంటనే ఏవిఎస్ గారిని పిలిచేసి టక్కన శివారెడ్డి గారిని పెట్టేయండి అంటే ఇప్పుడు అంటే ఇంకేం మాట్లాడుకున్నది పెట్టేసేయండి ఆడియన్స్ కొంచెం ఆనందంతో ఇంటికి వెళ్తారు. అప్పుడు పరుగు పరుగున వెళ్ళి ఆయాసం వస్తూ ఉంటుంది చూడండి ఆ వీడియో పరుగు పరుగున వెళ్ళి ఈ వైపు దిగాడు కదా నేను ఆ వైపు నుంచి ఎంట్రీ ఇవ్వాలి స్టేజ్ మొత్తం వెనక నుంచి పరిగెత్తుకుంటూ అటు వెళ్ళి అక్కడ నిలబడితే అక్కడ వేణు మాధవ్ అన్న నిలబడి ఉన్నాడు. అరే శివుడు శివుడు అంటాడు నన్ను. అరే శివుడు ఒక్క 5 నిమిషాలు రా ఒక 10 నిమిషాలు అట్లా నేను పోయి ఇట్లా వస్తా అన్నాను. ప్లీజ్ అన్న నేను అసలు ఇంతవరకు ఎక్కలేదు నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు కనబడ్డావు నువ్వు చేసావు డ్యాన్స్ చేసావు సో నన్ను కొంచెం పోనీ అన్న ఇదేనా అంటే ఇప్పుడు కాదురా ఒక్కసారి అంటే ఈలోపు వాళ్ళకు అంటే ఇంటర్నల్గా వస్తాయి కదా సో కాళ్ళు వచ్చి ఓ శివారెడ్డి అని మీ మేడం ఓకే కమ్ ఫ్రెండ్ అని చెప్పేసి విచ్ మైక్ యూ వాంట్ అంటే స్టాండ్ మైక్ కావాలన్నా వాట్ యూఆర్ ప్రిపేర్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు లేదు హ్యాండ్ మైకే కావాలి ఒక దానికి ఇంకో దానికేమో స్టాండ్ మైక్ కావాలి రెండు కావాలని అంటే సరే స్టాండ్ విత్ మైక్ అట్లా పెడతాము నువ్వు ఇది కావాలన్నప్పుడు ఇది పీకేసి ఇది చేసేసుకో రిమూవ్ చేసి అన్నట్టుగా చెప్పాను. ఓకే రైట్ అన్నాను. ఇంక అమ్మాయి అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను శివారెడ్డి అని అనౌన్స్ రాగానే అప్పుడు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అందుకుంటే అసలు ఏం రెస్పాన్స్ అండి అది పూరి జగన్నాథ్ గారు దేవీస్ ప్రసాద్ గారు తనికెలబర్ని గారు చిన్న పిల్లల్లాగా నవ్వారు. అవును పరుచూరు గోపాలకృష్ణ గారు పరుచూరు వెంకటేశ్వరరావు గారు అటు బాలయ్య బాబు గారు చిరంజీవి గారు అసలు అందరూ పేర్లు చెప్పడానికి లేదు బాబుమోహన్ కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ అన్న అందరూ విపరీతంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా నవ్వు ఇట్లా ఆపుకుంటూ ఇట్లా నవ్వుతూ మళ్ళీ ఇట్లా పట్టుకొని నవ్వుతున్నాడు. ఇంకా చూడలేక నన్ను చూడలేక ఇట్లా నవ్వుతున్నాడు. ఇట్లా నవ్వుతూ ఉంటే ఈ భుజం మీద ఆల్రెడీ ఇట్లా వాలిపోయాడు ఈ భుజం మీద రేణు దేశాయ్ గారు వాలిపోయి నవ్వుతా ఉంది ఇట్లా పట్టుకొని. అవునవును అంత కడుపు పొట్ట చెక్కలైపోయేలాగా నవ్వించాను. అవును ఆ రోజు నా అదృష్టం ఆ రోజు ఆ టైము ఆ రోజు ఆ టైము నేను డైలాగ్ రాసి పెట్టుకొని దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాల్సింది.